తెలంగాణ ఎన్నికల 2023 ఫలితాలకు సంబంధించి అధికార బిఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయింది। ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపుగా ఖరారైపోయింది। కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది। మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆధిక్యం కలుపుకొని 65 స్థానాల్లో తమ సత్తా చాటుతోంది। మరోవైపు బిఆర్ఎస్ పార్టీ మాత్రం 39 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది। కాంగ్రెస్ విజయానికి బిఆర్ఎస్ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయి। అయితే ఈ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు। తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు। రెండు దఫాలు పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు। ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఫలితాలు వెలువడే రోజు ముందు వరకు కూడా కేటీఆర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు। ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అనే నినాదాన్ని బలంగా వినిపించారు। శనివారం కూడా ఓ ఫోటో షేర్ చేస్తూ హ్యాట్రిక్ లోడింగ్ సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు। ఈ రోజు అదే ఫోటోని రీపోస్ట్ చేస్తూ గురి తప్పిందంటూ వ్యాఖ్యానించారు। అంతే కాకుండా ఫలితాలకు సంబంధించి కేటీఆర్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు। ఇలాంటి ఒక ఫలితాన్ని తాను అస్సలు ఊహించలేదంటూ వ్యాఖ్యానించారు। కానీ ప్రజలకు మాత్రం తాను రుణపడి ఉంటాను అన్నారు। ఇవాల్టి ఫలితాలను చూస్తుంటే బాధగా లేదు, నిరాశగా ఉంది। ఇంత దారుణమైన నంబర్లను మేము అసలు ఊహించలేదు। ఈ పరిస్థితి నుంచి మేము పాఠం నేర్చుకుంటాం, మా తప్పుల్ని సరిదిద్దుకుంటాం, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు, మీకు గుడ్ లక్ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు। ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు। గజ్వేల్ కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో దిగారు। అయితే అనుకోని విధంగా కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు। కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడిస్తూ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు। మరి కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి।